గరుడ పురాణం శివాజీకి టిడిపి అండగా నిలిచేనా బిగ్ బాస్ ఏడవ సీజన్ ఈ నెల మూడవ తేదీన ఘనంగా ప్రారంభమైంది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపారు అయితే ఈసారి కూడా ఫేమస్ ఆర్టిస్టులను తీసుకురావడంలో బిగ్ బాస్ యాజమాన్యం మరొకసారి ఫెయిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పెద్దగా పేరున్న ఆర్టిస్టులు ఎవరు కూడా ఈ సీజన్ లో కనిపించడం లేదు టీవీ సీరియల్స్ వారు కొందరైతే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు మరికొందరు సినిమా ఇండస్ట్రీ నుంచి షకీల శివాజీలు మాత్రమే హౌస్ లో కనిపిస్తున్నారు నటుడు శివాజీ బిగ్ బాస్ హౌస్ లో కనిపించి ఒకంత అందరికీ షాక్ ఇచ్చారనే చెప్పాలి ఆయన బిగ్ కు వస్తారని ఎవరూ కూడా ఊహించలేదు కెరీర్ తొలినాళ్ళల్లో క్యారెక్టర్ గా నటిస్తుండగానే శివాజీకి హీరోగా అవకాశాలు దక్కాయి శివాజీ నటించిన కాలేజ్ అధిరిందయ్య చంద్రం మిస్సమ్మ శివరామరాజు వంటి సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి తరువాత వచ్చిన యంగ్ హీరోల ముందు శివాజీ నిలబడలేకపోయారు అరకొర సినిమాల్లో నటించాడే తప్ప ఆయనకు పెద్దగా అవకాశాలు దక్కలేదు ఇదే సమయంలో శివాజీ రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు మొదట్లో తటస్థంగా ఉండి చంద్రబాబు పాలనపై విమర్శలు చేసిన శివాజీ అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు పోలవరం రాజధాని నిర్మించడం చంద్రబాబు వల్లే అవుతుందని ఆయన్ను ఒక్కసారి ఆకాశానికి ఎత్తేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు గరుడ పురాణం అని ఓ కథను ప్రజలకు వివరించారు శివాజీ టీడీపీకి అండగా నిలిచినప్పటికీ ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది తర్వాత కూడా పలు ఇంటర్వ్యూల్లో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు వచ్చే ఎన్నికలలో శివాజీ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఒకవేళ టికెట్ దక్కకపోయినా నామినేటెడ్ పదవి అయినా శివాజీకి ఖచ్చితంగా దక్కుతుందని టీడీపీ వర్గాలు భావించాయి కానీ శివాజీ ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు అసలు శివాజీ బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లారా అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కోసమే శివాజీ బిగ్ బాస్ లోకి వెళ్లారని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే అక్కడ ఏ గరుడ పురాణం గురించి వివరించడానికి వెళ్లారో అని మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు శివాజీకి బయట పాపులారిటీ బాగానే ఉంది ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు ఆయనకు అండగా నిలిస్తే బిగ్ బాస్ టాప్ ఫైవ్లో శివాజీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది కష్టకాలంలో టీడీపీకి అండగా నిలిచిన శివాజీకి ఇప్పుడు టీడీపీ అండగా ఉంటుందో లేదో చూడాలి